మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆగస్టు 1 పౌర్ణమి. వంటగదిలో రహస్యంగా దీనిని పెడితే లక్ష్మీదేవి ఈ నెలంతా మీ ఇంటిలోనే ఉంటుంది, వద్దన్న కొద్దీ మీకు డబ్బును ఇస్తుంది, మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. వంటగది శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఏ ఇల్లైతే నిత్యం వంటగది శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే వంటగదిలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు చాలా ఉంటాయి కాబట్టి. వంటగది ఎంతో శుచిగా శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మిమ్మల్ని అంతలాగా అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా వంటగదిలో స్టవ్ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎందుకంటే స్టవ్ పైనే మనం వంటలు చేస్తాం కాబట్టి. వండిన వంటలు బాగుంటే ఎక్కువ భోజనం చేస్తారు, బలం కూడా వస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండకపోవడానికి వంటగదే ప్రధాన కారణం. వంటగదిలో భోజనం తయారు చేస్తాం కాబట్టి వంటగదిని ఎప్పుడూ శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది, సంపదకు సంపద వస్తుంది, సంపద కూడా వృద్ధి చెందుతుంది. వంటగదిలో మనం ఏ పరిహారం చేసినా అది మనకు మన కుటుంబ సభ్యులకు మేలు జరగాలని చేస్తాం. కొన్నిసార్లు కుటుంబంలో అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి, దాంపత్య జీవితంలో గొడవలు చెలరేగుతూ ఉంటాయి. భార్య మాటను భర్త పట్టించుకోకపోవటం, భర్త మాటను భార్య పట్టించుకోకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో జరిగే గొడవల వల్ల ఇంటి వాతావరణం అంతా కూడా పాడైపోతుంది. అంతేకాదు ఎక్కడైతే పదే పదే దంపతులు గొడవలు పడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉండదు. ఈ మధ్యకాలంలో దాంపత్య జీవితంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతూ ఉన్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, వేరే ఇతర కారణాల వల్ల సాఫీగా సాగాల్సిన దాంపత్య జీవితంలో గొడవలు చెలరేగుతూ ఉన్నాయి. వాటికి కారణమేమిటో చాలామందికి తెలియదు. అన్యోన్యంగా ఉన్న మీ దాంపత్య జీవితంలో అకస్మాత్తుగా గొడవలు చెలరేగాయి అంటే దానికి కారణం నరఘోష. మీ దాంపత్య జీవితాన్ని చూసి ఇతరులు లేదా మీ కుటుంబ సభ్యులు ఏడవటం వల్ల, వారి చెడు దృష్టి మీపై పడటం వల్లే దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. నరదృష్టి ప్రభావం ఉన్న ఏ ఇల్లు కూడా సుఖంగా ఉండదు. ఆ ఇంట్లో వారు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు. ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంట్లో గొడవలు జరిగే వాతావరణం ఎక్కువగా ఉంటే దేనిపై శ్రద్ధ పెట్టలేరు. ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలా తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయా, మీ దాంపత్య జీవితంలో అలజడులు చెలరేగుతూ ఉన్నాయా, మీ పిల్లలు మీ మాట వినటం లేదా, ఇంటి వాతావరణం అస్తవ్యస్తంగా ఉంటుందా, అయితే రేపు పౌర్ణమి రోజు మీ వంటగదిలో రహస్యంగా దీనిని పెట్టండి. ఖచ్చితంగా మీ కుటుంబంలో చెలరేగే గొడవలు, మీ కుటుంబంపై ఉన్న చెడు ప్రభావం అంతా కూడా పటాపంచలైపోతుంది. గొడవలు లేని ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరి పౌర్ణమి రోజు వంటగదిలో ఏమి పెట్టాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. రాత్రిపూట వంటగదిని శుభ్రం చేసుకోవటం వల్ల ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది అని పండితులు, మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. అయితే పౌర్ణమి రోజు రాత్రికి భోజనం చేసి వంటగదిని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. వంటగదిని శుభ్రం చేయమన్నాం అంటే స్టవ్తో సహా అన్నిటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇక స్టవ్ కింద పద్మం ముగ్గు వేయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో గల్లులుప్పు వేయండి. గల్లులుప్పుకు చెడును ఆకర్షించుకునే శక్తి ఉంది. గల్లులుప్పుతో పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది, దాంతో పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇక ప్లేట్లో గల్లులుప్పు వేసిన తర్వాత అందులో 2 లేదా 3 లవంగాలు వేయండి. లవంగాన్ని పరిహారంలో ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇంట్లోని ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా చేస్తుంది. లవంగాన్ని పరిహారంలో ఉపయోగించడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోతాయి. కొన్నిసార్లు ఇంట్లో గొడవలు జరగడానికి ఆర్థిక పరిస్థితులు కూడా కారణంగా మారుతాయి. ఇంట్లో ఎవరో ఒకరు అధిక ఖర్చులు చేయటం వల్ల గొడవలు వస్తాయి.
అనవసర ఖర్చులు పెరగటం వల్ల డబ్బును విచ్చలవిడిగా లెక్క పత్రం లేకుండా ఖర్చు చేయటం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పరిహారంలో లవంగాలు ఉపయోగించటం వల్ల మీరు డబ్బును చాలా మితంగా వాడటం మొదలుపెడుతూ ఉంటారు. ఈ జల్సా కోసం ఖర్చు చేయాలని ఆలోచనలు మాయమైపోతాయి. అలాంటి ఖర్చులన్నిటిని కూడా మానేస్తూ ఉంటారు. ఇక ప్లేట్లో గల్లులుప్పు లవంగాలు వేసిన తర్వాత అందులో చిటికెడు పసుపు కుంకుమను వేసుకొని మీ పూజా గది వైపు తిరిగి మీ సంకల్పం చెప్పుకోండి. మీరు దేనికోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నారో ఆ సమస్య తీరిపోవాలని మీ ఇష్ట దైవాన్ని మొక్కుకొని ఆ ప్లేట్ను స్టవ్ కింద వేసిన పద్మం ముగ్గుపై పెట్టి వెళ్ళి పడుకోండి. ఈ పరిహారం పౌర్ణమి రోజు రాత్రే చేయాలి. అప్పుడే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా గల్లులుప్పు మరియు లవంగాలు లాగేసుకుంటాయి. గల్లులుప్పు మరియు లవంగాలు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. ఈ రెండింటితో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అందులోనూ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పౌర్ణమి తిథి రోజు ఈ రెండింటితో పరిహారం చేస్తే ఆ తల్లి అనుగ్రహం కూడా కలిగి మీ కుటుంబంలో ఉన్న గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై మీపై ఉంటుంది. మీకు దేనికి లోటు లేకుండా ఆ లక్ష్మీదేవియే చూసుకుంటుంది. లక్ష్మీదేవి అంటే సంపదలకు అధిపతి. ఆ తల్లి అనుగ్రహం మనపై ఉంటే మనకు ఆనందము, శ్రేయస్సు, మనశ్శాంతి, పనులలో విజయం అన్నీ లభిస్తాయి. ఇంటి వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంగా మీ ఇల్లు మారుతుంది. ఇక స్టవ్ కింద పెట్టిన ప్లేట్ను మరుసటి రోజు ఉదయం సూర్యోదయం కాకముందే ఆ ప్లేట్లోని ఉప్పును, లవంగాలు, పసుపు, కుంకుమను ఒక కవర్లో వేసి బయటకు వచ్చి సింహద్వారం చుట్టూ ఒకసారి తిప్పి ఇంటికి దూరంగా ఉండే ప్రదేశాలలో, ఖాళీ స్థలాలలో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కోండి. ఆ తర్వాత స్నానం చేయండి. ఒకవేళ మీకు ఇంటి బయటనే బాత్రూం ఉంటే డైరెక్ట్గా స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళి మీ ఇష్టదైవానికి పూజ చేసుకోండి. ఈ పరిహారానికి ఫలితాన్ని తొందరగా ఇవ్వమని లక్ష్మీదేవిని కోరుకోండి. ఈ పరిహారాన్ని నియమనిష్టలతో, నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అంతేకాదు మీ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కొద్ది కొద్దిగా తగ్గుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. మీ పిల్లలు కూడా మీ మాట వినటం మొదలు పెడతారు. మీ ఇల్లు అయితే ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. అక్కడ లక్ష్మీదేవి తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా నిలిచిపోవాలని కోరుకుంటే రేపు పౌర్ణమి రోజు వంటగదిలో రహస్యంగా దీనిని పెట్టి ఆ తల్లిని మీ ఇంటికి ఆకర్షితురాలని చేసుకొని అష్టైశ్వర్యాలను మీ సొంతం చేసుకొని కుటుంబంతో ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.